బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలసౌధాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ లోనూ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాగునీటి డివిజన్ కార్యాలయంలోనూ రికార్డులు పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొత్తం 10 ఇంజనీరింగ్ విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలసౌదాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది, కీలక డాక్యుమెంట్లు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అంశాల పైన విజిలెన్స్ అధికారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజులకు సంబంధించినటువంటి కార్యాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి పత్రాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా బయటికి రావాల్సింది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ పంప్ హౌజ్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో పాటు అటు అన్నారం సంబంధించిన బ్యారేజ్ లో దొంగలు ఏర్పడినటువంటి పరిస్థితి తెలిసింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి, అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు అటు ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా విచారణ జరిపించి బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రకటించినటువంటి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నటువంటి అంశమైతే చర్చలు చేస్తున్న మాటలు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించిన తర్వాత అందులో తేలినటువంటి అంశాలను అయితే బయటికి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈ విజిలెన్స్ దాడుల్లో ఎంత మంది అధికారులు పాల్గొన్నారు, ఎప్పటి వరకు సమయం పట్టే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా అధికారులు అయితే బయటికి చెప్పడం లేదు. దీని పూర్తిగా దానికి సంబంధించినటువంటి రికార్డుల పరిశీలన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ స్వాధీనపరుచుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎంతమంది అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు, ఎంతమంది తనిఖీలో పాల్గొన్నారు అనేటువంటి అంశాలను కూడా ఇంకా వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈఎంసీ మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి అంశంలో కూడా అటు ప్రభుత్వం అటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటు మంత్రులంతా కూడా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అటు అధికారులు కూడా పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించారు, అక్కడ అవసరం లేని అంశాలను కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు నిర్వహించాల్సినటువంటి అంశాలను కూడా నిర్వహించకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు లో దొల్లతనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, అసలు దానికి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, దాని యొక్క అవసరాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఎంత మేరకు వినియోగం జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.